ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. నిన్నటి నుంచి ఆయుష్ బృందం నెల్లూరులోనే ఉంది. రేపు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు చేరుకోనుంది. సోమవారం నాడు రెండు బృందాలు ఆనందయ్య మందు తయారీని పరిశీలిస్తాయి. అనంతరం శాంపిల్స్ తీసుకెళ్తాయి. ఈ రెండు బృందాల నివేదిక ఆధారంగా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి అధికారులు ఆనందయ్య నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో మా ప్రతినిధి వెంకట్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఆనందయ్య దగ్గర నుంచి అధికారులు? నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆయుర్వేదం తయారు చేస్తున్న ఆనందయ్య వద్ద నుంచి కూడా ఆనందయ్య నిన్న నుంచి కూడా ఇటు నెల్లూరు జిల్లా అధికారుల ఆధీనంలోనే ఉన్నారు. నిన్న అక్కడ వివాదం ప్రారంభమైన తర్వాత ఏదైతే జనం భారీగా మెడిసిన్ కోసం వచ్చారో ఆ తర్వాత అక్కడి నుంచి నెల్లూరు ఆయన్ని సురక్షితంగా తరలించారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆయుష్ వైద్యుల సంరక్షణలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈరోజంతా కూడా ఆయన్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి అందులో కలుపుతున్నారు అనేది అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే ఇటు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆయుష్ రాష్ట్ర కార్యదర్శి కావచ్చు, ఇలా ఇద్దరు కూడా ఆనందయ్యని ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా డెమో కూడా ఒకటి తయారు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే రేపు సోమవారం ఏదైతే ఐసీఎంఆర్ ఆయుష్ బృందాలు ఆనందయ్య ఈ మందు ఎలా తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ మందు తయారు చేసి ఎంతమందికి ఇచ్చారన్న కోణంలో విచారణ జరగనున్న నేపథ్యంలో సోమవారం ఈరోజు డెమో దానికి సంబంధించి డెమో ఈరోజు చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే అధికారులు ఎవరు మాత్రం కూడా దీనికి సంబంధించి మాట్లాడటం లేదు. ఆనందయ్యకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన సురక్షితంగానే ఉన్నారని మాత్రమే చెప్తున్నారు. రేపు సోమవారం ఐసీఎంఆర్ అదేవిధంగా ఆయుష్ ఆధ్వర్యంలో రహస్య ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లిన తర్వాత ఆనందయ్య దగ్గర నుంచి ఆనందయ్య మూలికలు ఏదైతే వాడుతున్నారో మూలికలతో పాటు ఇటు కృష్ణపట్నంలో ఉన్న ఆయన సామాగ్రిని కూడా నిన్ననే తీసుకొచ్చిన పరిస్థితుంది. వీటన్నింటిని కలిపి రేపు సోమవారం నెల్లూరు టౌన్లోనే ఇక్కడ దానికి సంబంధించి ఎలా తయారు చేస్తున్నారు, కరోనా మెడిసిన్ అనేది విచారణ చేయనున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరు తీసుకెళ్లారు, అసలు దానికి సంబంధించి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా అనే దాని కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆనందయ్య దగ్గర నుంచి గత కొద్ది రోజుల నుంచి కరోనా మెడిసిన్ తీసుకెళ్లేందుకు వేలాది మంది తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వీరందరిలో ఎంతమంది అసలు నిజంగా కోలుకుంటున్నారు, ఈ ప్రచారం ఏదైతే ఆనందయ్య తయారు చేసిన ఈ ఆయుర్వేద మెడిసిన్ వేసుకున్న తర్వాత ఎంతమందికి నిజంగా తగ్గుతుంది అన్న కోణంలో విచారణ అయితే పూర్తి స్థాయిలో చేయాలని చెప్పని ఇటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆనందయ్య ఇస్తున్న మెడిసిన్ని ఇలాగే వదిలేస్తే ఏదన్నా రేపు పొరపాటు జరిగితే నెగిటివ్గా ఏదన్నా వచ్చిన తర్వాత సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందన్న కోణంతో ఇటు ఆనందయ్య మందును కూడా పంపిణీ వాయిదా వేసిన పరిస్థితుంది. ప్రధానంగా ఒకసారి మనం పరిస్థితి చూస్తే ఆనందయ్య మెడిసిన్ ఇప్పటికే మూడు సార్లు ఆగిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆయన గత ఏడాది కూడా ఆ గ్రామస్తులకి ఆయుర్వేద మెడిసిన్ కరోనాకి ఇచ్చినట్టుగా ఆ గ్రామస్తులంతా చెప్తున్నారు, మాకు మాస్కులు పెట్టుకోకుండానే గ్రామంలో తిరిగామని చెప్పని చెప్తున్నారు. కానీ ఈ ఏడాది కేసులు పెరగటం ఆనందయ్యను అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆయన అనుచరులు కొంతమంది సీరియస్ పేషెంట్స్ కి కంట్లో డ్రాప్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది, దాని గురించి ఏంటి? నిజమే, ప్రధానంగా చూస్తే ఆనందయ్య మూడు నాలుగు రకాల మెడిసిన్ తయారు చేశారు. మొదటిగా ఎవరైతే కరోనా రాకుండా ప్రివెంట్గా తీసుకునే మెడిసిన్ ఒకటి తయారు చేశారు, వచ్చిన తర్వాత రెండు రకాలు తయారు చేశారు, ఆ తర్వాత సీరియస్గా ఉన్న వాళ్ళకి కంట్లో డ్రాప్ చేస్తున్నారు. అయితే డ్రాప్ చేస్తున్న వాళ్ళు అక్కడికక్కడే కాసేపట్లో లెగవటం, ఆ వీడియోస్ అంతా కూడా వైరల్గా మారటంతో జనమంతా కూడా నిన్న కృష్ణపట్నానికి క్యూ కట్టారని చెప్పని చెప్పవచ్చు. వేలాది మంది ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఆ ఐలో వేస్తున్న డ్రాప్సే ప్రధానమైన కారణం. అయితే ఆనందయ్యని నిన్న మధ్యాహ్నం తీసుకెళ్లిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ఆయన అనుచరులు ఏదైతే ఈ వైద్యానికి సంబంధించిన మెడిసిన్ తయారు చేస్తున్న వాళ్ళు ఆయనకి సహాయకులుగా ఉంటున్న వాళ్ళు కూడా అక్కడే
ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న బాటిల్స్ తోటి ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తానే ఉన్నాం. ఉదయం మనం వెళ్ళిన టైంలో కూడా కొంతమందికి కర్ణాటక కావచ్చు, ఇటు పాలవంచ ఖమ్మం జిల్లా పాలవంచ నుంచి కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఇటు ఐ డ్రాప్స్ వేశారు. అక్కడి నుంచే వాళ్ళు హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కూడా కోలుకొని కూర్చున్న పరిస్థితి మనం ఈ రోజు ఉదయం కూడా చూసాం. ఆనందయ్య లేకపోయినా కానీ ఆయన అనుచరులు అక్కడ ఐ డ్రాప్స్ వేస్తున్నారు. అయితే ఆ తర్వాత స్థానికంగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి నుంచి కూడా పూర్తిగా ఎవరైతే ఆనందయ్య అనుచరులు ఇక్కడ డ్రాప్ చేస్తున్నారని తెలిస్తే మరోసారి వాళ్ళు మళ్ళీ జనం ఇక్కడ క్యూ కట్టే పరిస్థితి ఉందని చెప్పని భావించిన పోలీసులు పూర్తిగా కృష్ణపట్నానికి ఏదైతే రహదారి ఉందో ప్రధాన రహదారిలో పూర్తిగా పోలీసులు మోహరించిన పరిస్థితుంది. అక్కడ ఆనందయ్య ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనందయ్య కృష్ణపట్నంలో ఎక్కడైతే మెడిసిన్ తయారు చేశారో అక్కడ కూడా పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండానే పోలీసులు ఆపుతున్న పరిస్థితుంది. ఏదైనా ఇలా ఇస్తున్నారు అని చెప్పని తెలిస్తే మళ్ళీ జనం ఇక్కడికి భారీ సంఖ్యలో క్యూ కడతారన్న ఉద్దేశంతో మందు తయారీని ఆపేశారు. ఆనందయ్య నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అధికారుల అధీనంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన అనుచరులు ఎలా డ్రాప్ చేయగలుగుతున్నారు? పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు, ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా చేసినప్పుడు ఈ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎలా వస్తున్నారు అక్కడికి అంబులెన్స్ లో? అయితే ఈ రోజు ఉదయం పరిస్థితి అయితే అలాగే జరిగింది. ఈ రోజు ఉదయం కొంత పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు చాలా మంది అంబులెన్స్ లో వచ్చారు. పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, ప్రాణాలు పోతున్నాయి వదిలిపెట్టండి అని చెప్పని పోలీసుల్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉదయం కృష్ణపట్నం ప్రధాన రహదారిలో కనిపించింది. కృష్ణపట్నానికి లోపలికి ఏదైతే గ్రామంలోకి గ్రామస్తులు మా గ్రామంలోకి ఇంతమంది కరోనా పేషెంట్లు వస్తే మా గ్రామస్తులంతా కూడా కరోనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కృష్ణపట్నానికి ఈ కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోకుండా ఈరోజు ఆపాలని చెప్పని ప్రయత్నం చేశారు. కానీ ఉదయం వచ్చిన చాలా మంది కూడా వేడుకుంటున్నారు, మమ్మల్ని ఎలాగైనా పంపించండి, ప్రాణాలు పోతున్నాయని చెప్పని వేడుకుంటున్నారు. ఒక్కొక్కల పరిస్థితి చూస్తే కొంత జాలి కలుగుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే తోపులాడ జరిగిందో, భారీ సంఖ్యలో వేలాది మందిగా కరోనా పేషెంట్లు తరలి వచ్చిన తర్వాత ఏదైతే తోపులాడ జరిగిందో ఆ తర్వాత అక్కడి నుంచి ఆనందయ్యని అధికారులు నెల్లూరు సురక్షితంగా తీసుకొచ్చారు. అయితే అక్కడ ఉన్న మెడిసిన్స్ లో కొంత తయారు చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఇటు ఆనందయ్య తయారు చేస్తున్న ఈ కరోనా మెడిసిన్కి డిమాండ్ ఏర్పడిన తర్వాత ఆయన దగ్గర పనిచేసే కొంతమంది కూడా ఆ మెడిసిన్స్ దగ్గర పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఈరోజు ఉదయం మనం కొన్ని వీడియోస్లో కూడా చూసాం, అక్కడే ఉన్న గ్రామస్తుల్లో కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ని బ్లాక్లో అమ్ముతున్నట్టుగా కూడా కొన్ని వీడియోస్ మనకు అందినాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా చూస్తే తయారు చేస్తుందేమో వేల సంఖ్యలో తయారు చేస్తున్నారు, వాటిలో కొంత అనుచరులు కూడా అంటే డిమాండ్ వచ్చింది ఏదైనా క్యాష్ చేసుకుందాం అన్న ఆలోచనతో కూడా తీసుకుని పక్కన పెట్టి ఉండొచ్చు. కానీ కొంతమంది ఉదయం అయితే ఐ డ్రాప్ చేసిన వాళ్ళు ఫ్రీగానే ఐ డ్రాప్ చేశారు. ఆ తర్వాత కొంతమంది అక్కడి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడిచింది. Right. Thanks for the live updates, Venkat.